మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబళ్ళపల్ల నియోజకవర్గం మొలకల చెరువు మండలంలో అయితే ఉన్నాం. ఇక్కడ దాదాపుగా అంటే 42 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. అందులో భాగంగానే ఈరోజు రైతులందరూ కూడా అంటే చాలా ఈ నేలతల్లి వర్షపు చినుకులు తాకడం వల్ల రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి పనుల్లో వారి నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా దాదాపుగా అంటే 2000 ఎకరాల్లో ఈ నియోజకవర్గం మొత్తం ఉన్నటువంటి 2000 ఎకరాలకు గాను ఎక్కువ సాగు చేసేటువంటి పంట ఏదైతే ఉందో అంటే టమోటా పంటకు గాను వారందరూ కూడా సంసిద్ధం అయినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే వారందరూ కూడా ఇక్కడ అంటే మన నర్సరీ తోటల్లో కానీ అదేవిధంగా వేరుశనక్కాయ కానివ్వండి, ఫర్టిలైజర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వీటిన్నింటి వద్ద కూడా ఈ యొక్క రైతులందరూ కూడా చాలా కోలాహలంగా కనిపిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. అందులో భాగంగా ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఇక్కడికి వచ్చారు. వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరు ఏం పేరన్నా? మల్లికార్జున. ఓకే, ఏ ఊరు మీది? అది వేపుకోట. ఓకే, మీరు ఎలాంటి పంటలు వేస్తారు అంటే ఇప్పుడు వర్షం బాగా పడింది కదా, ఇప్పుడు వేసేది టమోటానన్నా. టమోటా వేస్తారు అంటే ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఏమి? ప్రస్తుతానికి 2 ఎకరాలు పెట్టాము. దున్నేసారా? పెట్టాలా, పొడుస్తాను. ఓకే ఓకే, నారు అంతా రెడీగా ఉంది? అంత రెడీగా ఉంది. ఓకే ఓకే, అంటే ఈ కాప్ ఎన్ని రోజులకు వస్తుంది? ఇది కాపు 2.5 నెలలకు వస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వాతావరణం బాగా అనుకూలిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు బాగా వస్తుంది, వానలు బాగా పడినాయి. ఇంకంతా టమాటానే, ఇంకా రేట్ల సంగతి ఎట్లా దేవుడిని గెరుగు, మనం అయితే టమాటా పెట్టేస్తున్నాం. చెప్పండి అన్న, మీ పేరు ఏం పేరు అన్న? చంద్ర. ఓకే, పగిట్లు ఏమో బాగానే పోతున్నాయి, బాగా అమ్ముతాను మేము కూడా ఏమో పగిట్లు. ఒక రకంగా రైతులు నాటుకుంటున్నారు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి నాటుకుంటున్నారు, అందరూ రైతులు ఏమో బాగానే నాటుతున్నారు. ఎంత పెట్టుబడి పెట్టారు మామూలుగా ఈ యొక్క? ఈ 10 లక్షలు పెట్టినాము. 10 లక్షలు పెట్టారు, పోతున్నాయి, బాగా పోతున్నాయి అంటారు. 10 లక్షలు పెట్టినాము, దాంట్లో మాకు నష్టమే వస్తుంది కానీ లాభం ఏమి కనిపించడం లేదు. ఎలకలు తినిపోతుండయి, మొలకలు చనిపోతుండయి, మాకు ఆర్జేషన్ ఎక్కువ అయిపోతుండయి. మాకు సరే ఎలాగన్నా కూడా ఇప్పుడు మీరు ఎలకలు తింటున్నప్పటికి కూడా మీరు ఈ యొక్క మొలకను అయితే కాపాడి రైతుకు అయితే అందజేస్తున్నారు? అందజేస్తున్నాం. ఆ మొలకకు మందు కొట్టి దానికి ఏం జబ్బు వచ్చిందో కనుక్కొని అప్పటికప్పుడు మందు స్ప్రే చేసుకుని రైతుకి ఏమో అందుబాటు చేస్తున్నాం బాగానే. ఓకే, రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉందా? మన అంచుకొచ్చిన అందరూ బాగున్నారు. అంటే ఈ యొక్క వర్షం కూడా మీకు చాలా ఉపయోగపడింది అని చెప్పేసి అనొచ్చు. ఉపయోగం పడింది మాకు, బాగుంది, చల్లబడింది, వర్షం అవ్వడం బాగుంది, బాగుంది. ఇది మన దగ్గర ఏ రకం ఉంటుంది? అంతా సాహోనే. సాహో ఏదేది ఏది అయిన అంత ఏదనేది సాహోనే. ఓన్లీ మీ దగ్గర టమాటా పగిరి మాత్రమే ఉంటుందా లేదంటే మిరప చలికాలం వేస్తాను, చిన్నమల్లి పోస్తాను, మళ్ళీ తమ వంకాయ వేస్తాను, కూరల వంకాయ మిరప పోసుకుంటాను, మొత్తం సహనే మనంతా ఏది ఏది లేదు. సహజంగా ఈ అంటే మన వేసవి కాలంలో ఇలాంటివి జరగవు అనమాట, అంటే పంటలు నాటడం కానీ దుక్కి దున్నడం కానీ ఇలాంటివన్నీ ఏం జరగవు అనమాట. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, 3 రోజుల నుంచి దాదాపు అంటే వర్షపాతం కూడా 42 మిల్లీమీటర్ల వర్షం అయితే కూడా ఇక్కడ మన తంబళ్ళపల్లి నియోజకవర్గంలో పడింది. పడింది, ఓకే, బాగున్నది, వర్షం బాగుంది, రైతులు బాగున్నారు, ఖుషిగా ఉన్నారు. Thank you.